నర్సంపేట మున్సిపాలిటీలో సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి 17 మంది వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను కూడా పిలిపించారు. మరి దాని బట్టి ఈ రోజు మేము ప్రభుత్వ ఆసుపత్రి అందులో జరుగుతున్నటువంటి పరిపాలన విధానాలు గాని అదే విధంగా మిషన్ భగీరథ అదే విధంగా స్ట్రీట్ ఎల్ఈడి లైట్లకు సంబంధించి వీటిపైన చాలా తీవ్రంగా ప్రశ్నించడం జరిగింది. వీధి లైట్లు పూర్తి స్థాయిలో అందించడం లేదు. అవసరమైతే మీ యొక్క కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దుపరుచుకోవాలి లేదంటే ప్రజలకు పూర్తి స్థాయిలో వీధి దీపాలు ఎల్ఈడి బల్బులు పెట్టాలని చెప్పి కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. మరి అదే విధంగా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయన్న వాటి మీద ప్రశ్నించినప్పుడు ఇది కేవలం 50 పడకల ఆసుపత్రి మాత్రమే, జిల్లా ఆసుపత్రికి అప్రూవల్ అయింది, జీవో వచ్చింది, నిధులు కూడా వచ్చాయి, కానీ ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆసుపత్రిలో విధులు నిర్వహించే విధానం మాత్రం కేవలం 50 పడకల ఆసుపత్రికి సంబంధించి అని చెప్పి సూపరింటెండెంట్ గారు తెలియజేయడం జరిగింది. ఈ విషయంలో డయాలసిస్ సెంటర్ ఉన్నది కానీ నెఫ్రాలజిస్ట్ లేడు, మరొకవేళ టెక్నీషియన్ల వద్ద జరిగే ఏమైనా సమస్యలు జరిగినప్పుడు పరిస్థితి ఏందన్నప్పుడు మేము ఇక్కడి నుంచి ఎంజీఎంకు రెఫర్ చేయాల్సింది తప్ప ప్రత్యామ్నాయం లేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మిషన్ భగీరథ సంబంధించి పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదు అని చెప్పి మేము నిలదీయడం జరిగింది. ఆ విషయంలో వారు మాకు పనులు కొంత ఎన్హెచ్ వారి పర్మిషన్ లేకపోవడం వల్ల చేయలేకపోయాం, జాప్యం జరిగింది, అతి త్వరలో పూర్తి చేస్తామని కూడా వారు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.